రాజ్యాలు మీ దేశాన్ని దోచామన్న కోపంతో ప్రజలు మమ్మల్ని కులాబడుస్తున్నారు. లెడిసాని కూడా చూడకుండా తరిమి తరిమి కోరుతున్నారు. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. చెట్లు అర్థం కావట్లేదని నేర్పించి మరీ చెడుచున్నారయ్యా. మమ్మల్ని మీరే కాపాడాలి. ఏంటయ్యా ఇది, మనల్ని బానిసలు చేసి ఆడుకునేవాళ్ళు కనబడుతున్నారు. రే, ఆకలి మంచివాళ్ళకి వేస్తుంది, చెడ్డవాళ్ళకి వేస్తుంది. వాళ్ల తుపాకుల్లో గుళ్ళు ఎలా ఉంటాయో, వాళ్ళ గుండెల్లో కూడా ఇంత జాలి అనేది ఉంటే ఎప్పుడో మనుషులయ్యేవాళ్ళు. ఆహా, ఎంత జాలి గుండయ్యా తమరది! వెన్నలాంటి ఆ గుండెని గుణపాలతో గుచ్చినా ఏం కాకూడదయ్యా. రాయిలాంటి గుండె, రత్నం లాంటి గుండె, జనం కోసమే పుట్టిన జాలి గుండయ్యా తమరది. గుండె గుండె అని గంట పోయావు, ఇప్పుడు చూడేమైందో దరిద్రుడాని. అరే రాయలు గారే, ఏమైంది? గుండెల నొప్పి, అర్జెంటుగా ఆపరేషన్ చేయండి అయ్యా. అయ్యా, మీ డాక్టర్ దొరికిందయ్యా? మా భార్యకు ముందు ఆపరేషన్ చేయండి అయ్యా. ఉండని ఒక డాక్టర్ ని ఇద్దరిని ఒకేసారి చూడాలంటే ఎలా? అయ్యా గారు, ఊరికే పెద్ద, ముందు ఈ సంగతి చూడండి డాక్టర్ గారు. అయ్యా, మీరే మా దేవుడు, మా భార్య పిల్లలపై జాలి చూపించండి అయ్యా. అయ్యా, ఇప్పుడు మాత్రం జాలి చూపించండి అయ్యా. ఇప్పుడు జాలి చూపించారంటే ఆ తర్వాత చూడడానికి ఇంకేం ఉండదు. నా మాట ఏనండి అయ్యా. నాది ఒక్క ప్రాణమేరా, అక్కడ రెండు ప్రాణాలు రా. డాక్టర్ గారు, ముందు వారికే ఆపరేషన్ చేయండి. ఒరే, ఇదంతా దీవాలేరా అయ్యా? అలా ఆయన చూపించిన జాలికి దేవుడు కూడా జాలిపడి మళ్లీ ఈయనకే మనవడిగా ఇదే పోలికలతో పుట్టించాడు. హలో సార్, ఆర్పి జ్యువెలర్స్ దొంగలు ఎక్కడున్నారో తెలిసింది సార్. సరే, వస్తున్నా. చెప్పనా, నేను చెప్పానా, నీకు చెప్పానా, సార్ టైమింగ్ చాలా బాగుంటుంది వచ్చేస్తారని. నమస్కారం సార్. మీరెందుకు సైలెంట్ గా ఉన్నారో నాకు తెలుసు సార్. నేను అందరికీ వాటాలు వేస్తాను సార్. మీకోసం కొన్ని స్పెషల్ అన్నమెంట్స్ తీసి పక్కన పెట్టా. వడ్డానం కూడా ఉంది సార్, ఫ్యూచర్ లో ఉపయోగపడద్ది. ఉంచండి సార్. చెప్పానా, నేను చెప్పానా, నీకు చెప్పానా, ప్రతి ఓడికి డబ్బాస్ ఉంటది. రెగరి సార్, చూడు, తీసుకో తీసుకో. నలుగురు నాలుగు దొడుక్కోండి. ఎంత చెప్పాను, అంత ఆఫర్ ఇచ్చాను, అయినా మీ పని మీరు చేసుకుంటానంటే మరి మా పని మేము చేసుకుంటాంగా.
అయ్యో 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 డాక్టర్ గారు అయ్యో తమ్ముడు నువ్వు తుమ్మకరా కృష్ణ నువ్వెందుకు బాధపడుతున్నావు ఊరికి జలుబు చేసి తుమ్ముతున్నాడు కాదు డాక్టర్ ఎంత దొంగలైనా వాళ్ళు మనుషులే కదా పాపం పెళ్ళం పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా హలో పంతులు గారు చెప్పండి నలుగురు దొంగలు నేను వాటర్ తో కొట్టేశాను వాళ్ళు ఇమీడియట్ గా కోలుకోవాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు వాళ్ళ పేరున అర్చనలు హోమాలు చేయించండి మళ్ళీ నా దొంగలు నవ్వుతూ నాకు కనిపించాలి థ్యాంక్ యూ కృష్ణ మరీ అంత ఫీల్ అయితే ఎందుకు కొట్టడం కొట్టకపోతే వాళ్ళు నా మాట వినరు కొడితే నా క్యారెక్టర్ ఒప్పుకోదు అందుకే వాయమేడిగా వాటర్ తో కొట్టాను ఏదైనా నా మనసు అసలు నాకు ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు సున్నితత్వానికే అమ్మమ్మ లాంటోడు జాలి పోలీస్ ఎవరికన్నా కష్టం వస్తే ఈయన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి మదర్ తెరసాయే మళ్లీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ గ్రేట్ అయ్యా మళ్లీ ఎవరి కష్టాలు తీర్చాలనుకో ఈ భూమి మీద పుట్టాడు గొప్ప మనిషి అవును సార్ చూడు మళ్లీ మళ్లీ అడిగించుకోకు నేను కాబట్టి ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా అదే మా అన్ననుకో నిలబెట్టి నరికేసేవాడు మర్యాదగా మీ బాబు ఇక్కడ నడచెప్పు తెలీదు నన్ను వదిలేయండి ప్లీజ్ మిమ్మల్ని వదిలేయాలంటే మీ బాబు బయటికి రావాలి లేదా వాడు తీసిన వీడియో అయినా కావాలి నీకు 2 రోజులు టైం ఇస్తున్నా మర్యాదగా మీ బాబు ఎక్కడ ఉన్నాడో నిజం చెప్పకపోతే నీ 3 చెల్లెళ్ళు పెళ్లిళ్ళు కాకుండా తల్లులైపోతారు అమ్మ శైలు మలేషియాద తమ్ముడు కదా వాడు పరమ దుర్మార్గుడమ్మా వాడేదో అడుగుతున్నాడుగా చెప్పేయచ్చుగా ఏం చెప్పాలి బాబాయ్ వాడు అడుగుతోంది మా నాన్న ఎక్కడున్నాడని ఎక్కడున్నాడో చెప్తే మా నాన్నని చంపేస్తారు చెప్పకపోతే మా ఫ్యామిలీని బతకనివ్వరు అమ్మ శైలు చచ్చిపోవాల్సింది బాబాయ్ రే 1 మంత్ లీవ్ పెట్టాలనుకుంటున్నా 1 మంతా పాపం ఆ అమ్మాయి కష్టాలు చూస్తుంటే 1 ఇయర్ పెట్టాలనుందిరా తన కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయినరా నీ వృధం మరీ చిదిగిపోయింది పక్క టైం మీద కష్టమైన కనెక్ట్ అయిపోయి నీలాంటి వెరైటీ మనిషి నేను ఎక్కడా చూడలా నన్ను చూసావుగా రే కిషోర్ సార్ రేపటి నుంచి అమ్మాయి రెగ్యులర్ గా ఏ ప్లేస్ లకి వెళ్తుందో కనుక్కో నేను ఫాలో అవుతాను మరి మేము మీరు నన్ను ఫాలో అవ్వండిరా కమ్ పదా సార్ మనం పెళ్లి చూపులకు రాలేదు మిమ్మల్ని చాటగా తీసుకొచ్చి పిల్లలు చూపించడానికి మీరు ఊరుకోండి సార్ సారు మనసులో వీణలు మోగుతున్నాయి అది వీణలు కాదురా గుళ్ళు గంటలు కాదు వీణలేరా చెప్పాలి చిన్న పిల్లోడని కూడా చూడకుండా అలా కొడుతున్నారు ఏడు చిన్న పిల్లడు ఏంటండి గుళ్ళో ప్రసాదాలు రోజు ఈ కోసం తయారు చేస్తాడు తయారైపోతాడు ఇప్పుడు 2 సార్లు వచ్చాడు మళ్ళీ 3వ సారి అందుకే వాయి తెస్తున్నాడు తప్పు కదమ్మా ప్రసాదం ఒక్కసారే తినాలి నా కోసం కాదక్క మా చెల్లి కోసం ఎరా చెల్లిని చూపిత గుళ్ళో ప్రసాదాలు ఫ్రీగా పెట్టేస్తారా అసలు నీలాంటి గుళ్ళో రానివ్వడం తప్పు బుద్ధిందా నీకు పెద్ద బొట్టు పెట్టుకుని దేవుడికి 10 సార్లు దండం పెట్టుకుంటే పుణ్యం వచ్చేది పట్టెడన్నం పెట్టడానికి మంచి మనసు కావాలి ఇంత సాయం చేయడానికి చెయ్యి రావాలి ఈ ప్రసాదం కడుపు నిండిన నీలాంటి వాళ్ళకి ఇంతే కావచ్చు కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చే అమృతం మనిషి అన్నాక కొంచెమైనా జాలి దయ ఉండాలి సార్ సార్
సాటి మనిషి ఆకలికి స్పందించిన ఏం హృదయం అవదే. జాలి హృదయం సార్, సేమ్ మీ క్యారెక్టర్ లాంటిదే. అసలు ఆ ప్లేస్ లో మీరు ఉండాలి సార్. వదిన దాన్ని భర్తీ చేసింది అంతే. వదిన ఫస్ట్ టైం చూస్తున్నాను రా ఇలాంటి అమ్మాయిని. మనిషి అందం అనుకున్నాను, మనసు కూడా అందమే. ఇన్నాళ్ళు సరైన మ్యాచ్ దొరక్క పెళ్లికి దూరం అయిపోయాను. ఇక టైం వచ్చేసింది మనసుకు మనసు జాలికి జాలి. ఏజ్కి ఏజ్, ఇంకా లేట్ అందుకు సాంగ్ వేసుకోండి.